పడే అవకాశం కనబడుతుంది మేడం. దానికి సిద్ధంగా ఉన్నాం, అలాగే ఈ ప్రణాళిక సిద్ధం చేస్తాం మేడం. అలాగే దాంట్లో రైతులకు వరిలో ఖర్చు తగ్గించే భాగంగా నేరుగా వరి విత్తనాలు వేసే ఒక పద్ధతిని కూడా ప్రవేశపెట్టాలని రైతులకు శిక్షణ ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం మేడం. మండే నుంచి అందరి ప్రజాప్రతినిధులందరినీ ఇన్వాల్వ్ చేసి ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం మేడం. షెడ్యూల్ సెట్ కూడా ప్రిపేర్ చేస్తాం. ప్రస్తుతం అయితే మనకు కావాల్సినవి మనకు ఈ ఎరువులు, తర్వాత పచ్చిరొట్ట విత్తనాలు, తర్వాత వరి విత్తనాలు అన్నీ కూడా వచ్చినాయి సార్. అందుబాటులో ఉన్నాయి, అమ్మడి పోతుంది ఇక్కడ సఫిషియంట్ సార్. సార్ యాక్చువల్గా సార్ మన రాష్ట్రంలో మన జగిత్యాల జిల్లా సెకండ్ హైయెస్ట్ సార్. ఖమ్మంలో దాదాపు 30,000 లేదు సార్. ఇంకా అదనంగా కూడా ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ప్రాబ్లం లేదు సార్. రైతులు ఏదైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. అదే సార్, ఎందుకంటే ఇంకా ముందు గతంలో ప్రత్యేక ఆదేశాలు లేవండి. ఇది ఏ రకమైన కోర్స్ వేరియంట్ అయినా పని వేరియంట్ అయినా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. దేశంలో ఎక్కడ విధంగా రైతు వేదికలు మనం కట్టుకున్నాం కాబట్టి అక్కడ ఏవో ఉండే విధంగా చూసుకుంటూ ప్రతి రైతు వేదికలో నెక్స్ట్ ప్యాడీ సీజన్ ప్రణాళికలు సిద్ధం చేసుకునే రైతులతోటి సమావేశాలు మనం చేసింది. ఈ 9,000 టార్గెట్ ని మనము ఈ సంవత్సరం అచీవ్ చేయాల్సినటువంటి అవసరం మనకుంది. దీనికి సంబంధించి మనకు గొల్లపల్లి మండలంలో అప్పాపూర్ గ్రామంలో లోహియా కంపెనీ వాళ్ళు మనకు ఆయిల్ పామ్ నర్సరీని అక్కడ పెట్టడం జరిగింది. దాదాపు 60 ఎకరాల్లో ఆయిల్ పామ్ నర్సరీని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసారు. తర్వాత మనకు మలేషియా, ఇండోనేషియా నుంచి ఈ మొక్కలకు కావాల్సినటువంటి 535,000 స్ప్రౌట్స్ని అక్కడ 2 కంట్రీస్ నుంచి కూడా వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని మొత్తం కూడా బ్యాగ్లలో ప్రతి నెల 3,000 ఎకరాల చొప్పున చేయడానికి సిద్ధంగా ఉన్నాము. తర్వాత 85% 32.44 అబెండన్స్ నంబర్ ఆఫ్ అబెండన్డ్ డిఫెక్ట్ బోర్వెల్స్ ఇస్ ఫర్ క్లోజింగ్ 24 క్లోజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నంబర్ ఆఫ్ డిఫెక్ట్ ఓపెన్ వెల్స్ 55 to 38 క్లోజ్ చేయడం జరిగింది. ఇది 69%. శ్రమదానం టేకప్ ఇన్ గ్రామ పంచాయత్స్, 373 గ్రామ పంచాయత్లలో టేకప్ చేయడం జరిగింది. దీంతో అదేవిధంగా విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో టోటల్ నంబర్ ఆఫ్ 500 దామన్స్ ప్రొవైడెడ్ విత్ ఎలక్ట్రిక్ కనెక్షన్ వితౌట్ ఫెసిలిటీస్ 141 ప్రగతిలో భాగంగా ప్లాస్టిక్ ను నివారించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఈరోజు మన మంత్రి వర్యులు ఈశ్వరన్న గారి చేతుల మీదుగా జ్యూట్ బ్యాగులు మనం ఇనాగ్రేషన్ చేసుకొని మన ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు, అధికారులందరూ కూడా ఒక మంచి ఒక అవేర్నెస్ కార్యక్రమం. క్లౌడ్ బ్యాగులు, కాటన్ సంచి బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. ఒకసారి ఈ జిల్లా ప్రజా పరిషత్ సర్వీసర్ల సమావేశంలో హాజరైనటువంటి ప్రజలందరికీ అందరి ద్వారా ఈ అవేర్నెస్ అనేటువంటిది అందరికీ చేయాలనేటువంటి ఉద్దేశంతో సత్సంకల్పంతో మరి గౌరవ చైర్పర్సన్ గారు ఈ సమావేశంలో తప్పనిసరిగా ఈ జ్యూట్ బ్యాగులను పంపిణీ చేయాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మనందరం కూడా చప్పట్లతో స్వాగతిద్దాం. ఇంకా ప్రసిద్ధులు జిల్లా స్థాయి అధికారులందరూ కూడా చూడండి, జిల్లా పరిషత్ సిబ్బంది చూడు బ్యాగులు చేస్తున్నారు. మన బడిలో అయితే ఎస్టిమేషన్ అయ్యాయి కానీ మన ఇంజనీర్స్ కింద అయితే ఇప్పటిదాకా ఒక పాఠశాల కూడా ఎస్టిమేషన్ అవ్వలేదు, ప్లస్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా రాలేదని తెలుసుకున్నాము. ఇంకోటి ఏంటంటే రైతు మండల్ ఎన్డిఓ గారు గత 30వ తారీఖు రోజు ఈవెంట్ ఇప్పటి వరకు కూడా ఆయన మరి వర్క్ రాలేదు.
సో మా అక్కడ ఉన్నటువంటి స్కూల్స్కి చాలా ఇబ్బందిగా ఉంది. మరి అలాగే ఇటికాయ గ్రామం అనేది చాలా పెద్ద గ్రామం. మరి ఒక స్కూల్ అక్కడ స్కూల్స్ చాలా శిథిలా వ్యవస్థలో ఉంది జడ్పి స్కూల్. మరి మన ఊరు మనవేలో దానికి ఎలాంటి కూడా అవకాశం రాలేదు. అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ మాక్సిమం 120+ స్టూడెంట్స్ ఉంటారు. మరి మాకు ఒక ఎన్డిఓని ఖచ్చితంగా ఇన్ఛార్జ్ కాకుండా ఖచ్చితంగా అక్కడ ఉండాలి, ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్డిఓ వల్ల. మరి ఆయనకు ఫోన్ చేసి కూడా కరెక్ట్ రెస్పాన్స్ ఉండదు, ఏది అడిగినా కూడా ఆయనకు చెప్పేటువంటి క్లారిటీ ఉండదు. దీనివల్ల మా మండల స్కూల్స్ కొన్ని వెంటబడి ఉన్నాయి. మరి అలాగే సెకండ్ ఫేజ్లో వచ్చేటువంటి దాంట్లో దావనపల్లి విలేజ్ కూడా పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు. అఫ్కోర్స్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, కానీ అక్కడ అంగన్వాడీ కూడా అవైలబుల్ లేదు. అంగన్వాడీ స్టూడెంట్స్ అక్కడ ఉన్నటువంటి అందరు స్టూడెంట్స్ అక్కడికి వెళ్తారు. ఆ స్కూల్ కూడా స్థితిలో ఉంది. దీని కూడా మీరు దృష్టి సాధించాలి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు మన బంధు మంచి చేసుకోవాల్సి కార్యక్రమం చేసాం. దాదాపు 2 సంవత్సరాలు మన స్కూల్లో బంధుని చాలా విద్యా వ్యవస్థ అంతా కూడా ఇబ్బందుతున్న సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకున్నాం. ఇప్పుడు మరి మన జగిత్యాల జిల్లాలో 274 పాఠశాలలు తీసుకుంటే ఇప్పుడు మీరే చెప్పారు 30 లోపల పాఠశాలలే పరువు ప్రారంభమైనవి. మేము కూడా మరి ఇబ్బంది ఉన్నాయి కదా ఏంటిదని అడిగితే ఇంకా ఎస్ఎంసీలు కానీ అక్కడ ఎవరు ముందడికి రావట్లేదని చెప్పి ఇక్కడ స్థానికంగా మీరు కానీ ఆ ఇంజనీరింగ్ విభాగాలు ఎవరైతే చర్చిస్తున్నారో వాళ్ళు అదే జవాబు చెప్తారు. మరి ఈ విషయంలో నేను గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా కలెక్టర్ కానీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది సార్. మరి ఎక్కడ దీనిపై గ్యాప్ వస్తుంది అనేది నాకైతే పూర్తిగా అర్థం కాలేదు. ఎందుకంటే రెగ్యులర్గా పిలిచిన కాడ అయితే పెద్ద ఇన్వాల్వ్ అవుతున్నాం, కానీ రివ్యూ మీటింగ్స్లో దీనిపైన ఏంటంటే కొంత నాకుడెక్కడ పొరపాటు జరుగుతచ్చు, నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. మరి ఏ రకంగా చేస్తే మరి 200 స్కూళ్ళలో 10, 20, 30 స్టార్ట్ కాలేదంటే ఇది అనిపిస్తుంది. కానీ స్టార్ట్ అయితే 30 అనేసరికి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తున్నది చూడడానికి కూడా. ఎందుకంటే విద్యా సంవత్సరం ప్రారంభమైంది, క్లాసెస్ స్టార్ట్ అయిపోయింది. అది ఒక దిక్కు క్లాసెస్ స్టార్ట్ అయితే ఇంకో దిక్కు పనిచేయడం కూడా మనకు కొంత కష్టం. వాస్తవానికి ఇదంతా కూడా మనం ఏప్రిల్ నెలలో పూర్తి చేసుకొని మే నెలలో కొన్ని పనులు చేసుకోవాలనే ఆలోచన ఉండేది. మరి అనుకోని విధంగా మరి ఈ రకంగా ఈ పరిస్థితులు దీన్ని సార్ట్అవుట్ చేయడానికి ఏ విధంగా మరి గౌరవ మంత్రివర్యులు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిందిగా కూడా కోరుతాను. ఈ ఎస్ఎంసి అదేవిధంగా ఈజీఎస్ మనోరు మనబడే ఫండ్స్ ప్లస్ ఈజీఎస్ రెండు ఉన్నప్పుడు మరి ఈజీఎస్ యూజువల్గా అంతకుముందు అయితే సర్పంచ్ల అకౌంట్స్లోకి వస్తాయి కాబట్టి దానివల్ల ఉన్న ఇద్దరు మధ్యలో పుస్తకం అవుతుందా ఏం చేస్తారు క్లారిటీ రావట్లేదు. మరి దానికి తోడు ఎంఈఓల వ్యవస్థ అంటే ఓకే అదే కూడా మీరు గౌరవ మంత్రి గారిని కొడతా ఉన్నా ఒకసారి మీరు కూడా మీరు సత్యనారాయణ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్య పరిష్కరిస్తే మన ఊరు బలపడి కోసం కాకుండా కానీ ఒక మండలానికి ఒక అధికారం అన్నట్టు ఉండాలి. లేదా ఎంపీడీఓ కన్నా దీన్ని లేదా మండల ఎంపీడీఓస్ కన్నా ఎంపీఓస్ కన్నా దీంట్లో కొంత అధికారాలు చేయాలని చూడాల్సి ఉంది. మన ఊరు మనబడి కింద 274 స్కూల్స్ ఫస్ట్ ఫేజ్లో మనకు శాంక్షన్స్ అయినాయి. ఆ 274 స్కూల్స్లో ఒక 26 స్కూల్స్ తప్పించి ఆ 26 స్కూల్స్ కూడా అక్కడ డిలాపిడేటెడ్ రూమ్స్ ఉన్నప్పటికీ మన ఇంజనీర్స్ డిలాపిడేటెడ్ రూమ్ ప్లేస్లో కొత్త ప్లేస్ కొత్త క్లాస్ రూమ్ కట్టాలి అని అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2 ఇయర్స్ బ్యాక్ యూడైజ్ డేటా తీసుకున్నారు. ఆ 2 సంవత్సరాల క్రితం మరి శిథిలావస్థలో ఉండకపోయి ఉండొచ్చు, లేదా అక్కడ 0 వాల్యూ లేదా తక్కువ వాల్యూ ఇచ్చిన 26 స్కూల్స్ మాత్రమే శాంక్షన్స్ కాదు. మిగతా 274 స్కూల్స్లో 20 ఆ తర్వాత రెజల్యూషన్ అప్లోడ్ అయిపోయింది అన్నీ కూడా అయిపోయాయి. సో ఓన్లీ 26 స్కూల్స్ యాజ్ ఆన్ డే వాటికి కూడా మనం డిలాబిడేటెడ్ ఏవే ఉన్నాయనేది ప్రపోజల్స్ పంపించాం బ్యాక్ ఎండ్లో, మేబీ అదొక వారంలో క్లియర్ అయింది. సో శాంక్షనింగ్ పరంగా కానీ ఇతరత్ర పరంగా ఏమీ ఇబ్బంది లేదు. ఈ మొత్తం 274 స్కూల్స్లో ఓన్లీ 22 స్కూల్స్ మాత్రమే 30 లక్షల కంటే పైన ఖర్చు అయ్యాయి. ఎందుకంటే మేజర్గా ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, 22 స్కూల్స్ మాత్రమే 30 లాక్స్ అబోవ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ ఉన్నాయి. ఆ స్కూల్స్లో కూడా
ఈ ప్రొక్యూర్మెంట్ లో కన్సర్న్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ కన్సర్న్ ఎస్సీలకే ఆథరైజేషన్ ఇచ్చారు. ఈ ప్రొక్యూర్మెంట్ లో ఆల్రెడీ టెండర్స్ ఆర్ బీయింగ్ ఫ్లోటెడ్. మన జిల్లా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి వరలు ఈశ్వరన్న గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మన జిల్లాలోని శాసనసభ్యులు అందరూ ప్రజాప్రతినిధుల కృషితోటి ఈరోజు మనం ఈ యొక్క కళాశాలను సాధించుకున్నాం. కాబట్టి ఈ యొక్క కృతజ్ఞత తీర్మానంగా ఈరోజు జిల్లా ప్రజా పరిషత్ పక్షాన జిల్లా పరిషత్ సభ్యులు ఒక ఇద్దరు ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టాల్సిందిగా కోరుతూ, తదుపరి ఎంపీల నుండి ఒకరు కొరుట్ల శాసనసభ్యులు మాట్లాడిన అనంతరం మన మంత్రివర్యులు కూడా జిల్లాకు మెడికల్ కాలేజ్ రావడం అంటే చాలా అదృష్టం, ఒక వారం. ఎందుకంటే పేదవాళ్లకు ఖర్చు అయ్యేది విద్యాపరంగా వైద్యపరంగా, కాబట్టి ఆ విధంగా పేదవాళ్ళకి లోటు లేకుండా మన ముఖ్యమంత్రి గారు తీరుస్తున్నారు. కాబట్టి దానిపై తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా జిల్లా పరిషత్ సభ్యులను కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లాలో మంజూరు చేసినటువంటి 8 కళాశాలల్లో మన జైత్యాల వైద్య కళాశాల మొదటి. తనిఖీలనే నేషనల్ కమిషనర్ మన 150 సీట్లు మంజూరు చేసినందుకు శుభదాయకం. ఎందుకంటే ఈరోజు మన మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి, మన జిల్లా మంత్రివర్యులు కొప్పలీశ్వర సార్ గారికి, శాసనసభ్యులకు అందరికీ జిల్లా తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఇట్టి ప్రవేశపెడుతున్నాం. మన రాష్ట్రంలో ప్రతి పల్లెలో ఆరోగ్యంగా ఉండాలని, అందుబాటులో ఉండాలని కళాశాలలు 8 కళాశాలలు మంజూరు చేయడం జరిగింది. అందులో జైత్యాల జిల్లాలోనే మొట్టమొదటిగా మంజూరు కావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మా జెడ్పీ పక్షాన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారికి, వైద్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి, జిల్లా మంత్రివర్యులు కొప్పలీశ్వర గారికి, కలెక్టర్ గారికి, జిల్లా పరిషత్ చైర్మన్ గారికి, శాసనసభ్యులకి, అందరికీ జెడ్పీ పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నిజంగా పల్లె దవాఖానాలు కూడా మంజూరు చేయడం కూడా నిజంగా జిల్లా పరిషత్ పక్షాన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే నూతనంగా జిల్లాలు ఏర్పడ్డాయో, ప్రతి జిల్లాలలో అతి చిన్న జిల్లా అయినటువంటి మన జైత్యాల జిల్లా, అది కూడా మన పల్లెలతో అదేవిధంగా అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన జిల్లా జైత్యాల జిల్లా. దీనికి ముఖ్యంగా 8 కళాశాలలు ఏర్పాటు చేస్తే మొట్టమొదటిసారిగా మన జిల్లాని మనం మంజూరు కావబడ్డందుకు ముఖ్యంగా ఇట్టి మంజూరుకు సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారికి, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారికి, అదేవిధంగా ముందుండి నడిపినటువంటి స్థానిక మంత్రివర్యులు ఈశ్వరన్న గారికి, అదేవిధంగా జిల్లా సహసభ్యులకు, అధికారులందరికీ కూడా పేరున మరోసారి ధన్యవాదాలు. నిజంగా కూడా మీ అంత డాక్టర్గా ఈరోజు జరిగిన నేను కూడా మీ అందరితో పాటు గమనించదగ్గ విషయం ఇది. మన జగిత్యాల జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ రావడం అనేది నిజంగా ఒక పెద్ద గుర్తింపు ఇది. ఎందుకంటే కాలేజీలో ఒక సీట్ రావాలన్నా చదవాలన్నా కానీ ఎన్నో ఒడిదుడుకులతో కష్టపడి సీట్ తెచ్చుకొని ఇంతకుముందంతా కూడా ఎక్కడెక్కడికో పోయి చదివేవాళ్ళము. అట్లాంటిది మన జగిత్యాలకి, మన జిల్లాలో మన టౌన్లో ఒక మెడికల్ కాలేజ్ రావడం నిజంగా కూడా దీనికి మీరందరూ కూడా క్లాప్స్ నిజంగా వసతి దగ్గర అన్నట్టు మళ్ళొకసారి గట్టిగా క్లాప్స్ ఇవ్వాలని చెప్పి నేను తెలియపడుతున్నాను. అలాగే ఇంకా ఇప్పుడే సూపరింటెండెంట్ గారు కూడా చెప్తా ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు సార్, వెరీ గుడ్ సార్. బట్ ఆ డిపార్ట్మెంట్ వెరిఫిక మనం బైఫర్కేట్ చేసినామని జనాలకి ఎట్లా తెలియాలి? ఎందుకంటే చాలామందికి మనకు సివిల్ హాస్పిటల్లోనే అన్ని వసతులు ఉన్నట్టు కానీ ఇప్పటికి కూడా చాలామంది అక్కడికే వెళ్తున్నారు. బట్ మనం వాళ్ళందరికీ కామన్ మ్యాన్కి ఎట్లా తెలపడానికి మరి దానికి మీరు ఏదైనా ప్రయత్నం చేస్తారో ఒకటి అది చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ మీరు ఇంతకుముందు మీరు డిపార్ట్మెంట్స్ చెప్పినప్పుడు మీరు ఎమర్జెన్సీ మెడిసిన్ కూడా మీరు సివిల్ హాస్పిటల్ పాత హాస్పిటల్లోనే పెడుతున్నామని చెప్పారు, కానీ అది మీరు కొత్త హాస్పిటల్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఎందుకంటే
అక్కడ ఏదైతే మాతా శిశువు పీడియాట్రిక్స్ ఉన్నది, ఇంకా వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎమర్జెన్సీ ఏదైనా అవసరం పడితే, రియల్ ఎమర్జెన్సీ పడితే, వెంటిలేటర్స్ అవసరం పడితే జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఇక్కడే పెడుతున్నాం, కొత్త హాస్పిటల్లో పెడుతున్నాం. సో అక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎమర్జెన్సీ ఉండడం బెటర్ అని నా ఆలోచన. మళ్ళీ ఎందుకంటే ఒక పేషెంట్ని వీళ్ళని మళ్ళీ అక్కడికి షిఫ్ట్ చేయడం అనేది కూడా షిఫ్టింగ్లో కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ ఎక్కువగా మనం ఇప్పుడు మాతా శిశు కేంద్రం మీద ఫోకస్ అయి ఉన్నాం కాబట్టి ఎక్కువగా డెలివరీలు చేస్తున్నాం, 350, 400, 500 కూడా దాటే అవసరం ఉంది కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఎమర్జెన్సీ డెఫినెట్లీ అవసరం ఉంటాయి. ఇప్పుడు రొటీన్గా మన దగ్గరలో చేసి జనరల్ సర్జరీగా లేదా ఆర్థోపెడిక్ కేసులపై ఎక్కువగా మనం ఇక్కడ కూడా ఎమర్జెన్సీస్ ఉండదు, లేదా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఎట్లాంటి ఎమర్జెన్సీస్ ఉంటాయి. బట్ జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ మీరు అక్కడ పెడుతున్నారు కాబట్టి అక్కడనే దాన్ని ప్లాన్ చేయమని చెప్పి ఒకటి నా విన్నపం ఒకటి. అలాగే నిజంగా కూడా ఈ స్వతంత్రంగా మన వైద్యశాఖ మంత్రి వారు హరీష్ అన్న కూడా మనం అందరం కూడా ఈరోజు ఎంతో గొప్పగా చెప్పుకునే ఆస్కారం వచ్చింది. ఎందుకంటే అన్నగారు వచ్చినప్పుడు మనకు మెడికల్ కాలేజ్ సంబంధించిన రోజు ఓపెనింగ్స్ అన్ని చేసినప్పుడు మాతా శిశువు ఆ రోజు మనందరికీ కూడా దిశ మనకు చేసిన వారు మనకు సి సెక్షన్స్ అనేవి ఖచ్చితంగా తగ్గాలి అనే విషయం చెప్పారు. మరి వారు వెళ్ళిన తర్వాత నేను కూడా డాక్టర్ ఉన్నా కాబట్టి నేను కూడా కనుక్కుంటా ఉన్నాను అందరినీ ఖచ్చితంగా సార్ వారు వచ్చిపోయిన తర్వాత నిజంగా సి సెక్షన్స్ ఇక్కడ తగ్గినాయి సార్. అది నిజంగా కూడా మనం అందరం కూడా గొప్ప చెప్పుకోవాల్సిన విషయం సార్. నిజంగా కూడా మరి వారు ఈ మధ్య కాలం నేను విన్నాను, మొన్న పేపర్లో కూడా చూసినాను, డిఎంహెచ్ఓ గారు పల్లె నిద్ర లాగా హాస్పిటల్ నిద్ర కూడా చేస్తున్నారు సార్. దట్స్ గ్రేట్ అచీవ్మెంట్. ఎందుకంటే అక్కడ హాస్పిటల్లో ఏం సోర్సెస్ ఉన్నాయి, ఆ హాస్పిటల్కి ఏం అవసరం పడతాయి, అక్కడ పనిచేసే డాక్టర్స్ ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే మన హరీష్ రావు గారు చేస్తున్నట్టుగా నాకు అనిపించింది. అది నిజంగా కూడా గర్వించదగిన విషయం. మరి ఈ మెడికల్ కాలేజీలో మనందరం కూడా భాగస్వామి కావడం, మనందరం కూడా ఉండడం నిజంగా కూడా గొప్ప. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా సంతోషం. ఎందుకంటే ఒకనాడు డాక్టర్ గారు అంటే వేరే రాష్ట్రంలో చదివి పరిస్థితుంది. ఒకనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరూ కూడా ఏకకంఠంగా బలపరుస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం తీసుకున్నా ఏదైనా ధైర్యంతో ఇంకొకటి డిసెషన్స్ ఉంటే కానీ ఏదో తల్లిదండ్రులు కాకుండా చెప్తారు, జిల్లా చేస్తారు, ఎక్కడ హాస్పిటల్ పెడతా చెప్తారు. ఇక మెడికల్ కాలేజ్ ఒక సాంక్షన్ మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి సీట్లు స్టార్ట్ అయితే కూడా 150 సీట్లు కూడా చేశారు. మేము అందరం కూడా ఉంటాయని తెలియజేస్తున్నాం. తప్పగా అందరం ఏకకంఠంగా బలపరుస్తుంది. కొత్త జిల్లాలు ఎన్నైనా కాలేజీ పెట్టి ముఖ్యమంత్రి ప్రభుత్వం చరిత్ర సృష్టించారు. మన దగ్గర మా పిల్లలు డాక్టర్ కర్ణాటక వంటి చదివించుకున్న పరిస్థితి ఉన్నారు. ఇవాళ ఇవాళ ఇక్కడనే పిల్లలకు మన పిల్లలకి ఇక్కడ కనిపిస్తున్న అవకాశం వచ్చింది. చాలా మంది కూడా పిల్లలకి కూడా కాంపిటీషన్ బాగా సీరియస్గా జరుగుతున్నప్పుడు కాలేజీ మన దగ్గర ఇంతకుముందు బయట పోలేకపోతుంది, ఆడపిల్లలు బయటపడి బయట పోలేక భయపడి కూడా పోయే పరిస్థితులు ఉన్నాయి. మన దగ్గరనే కాలేజీ వచ్చినా కనుక స్ట్రెంత్ కూడా పెరిగి రేపు అన్ని కాలేజీలో ఫుల్ సీట్స్ కూడా అయ్యేటట్టు మన దగ్గర మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వాళ్ళే మనవాళ్ళ సీట్లు కూడా అయ్యేటట్టు చేస్తారు. వేరే రాష్ట్రాల నుంచి రావాల్సిన అవసరం లేకుండా మన పిల్లలు ఇక్కడ చదివి 100% సీట్లు ఏర్పాటు చేస్తారు కనుక ఈ కాలేజీ మనకు సాక్షించడం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మా జిల్లా తరఫున మా సభ్యుల తరఫున అందరి తరఫున తెలియజేస్తున్నాను. పోస్టుల మీద లెక్కలు తీసుకున్నాం, సౌదీ తల్లికి ఎవరు చేయకుండా మామయ్య గ్రాంట్స్ మీద తీసుకున్నాం, సెక్టర్ గ్రాంట్స్ మీద తీసుకున్నాం. నాకు కూడా హాస్పిటల్ 250 మంది డెలివరీ చేపిస్తున్నాను. పిల్లలు ఎక్కువ నేర్లేవా ఎన్నికల డేమిచ్చారు రైతుల మా పోస్టులు తీసుకోకుండా మాకు పోస్ట్ మీద వస్తున్నాం. పోస్ట్ లేవు, ఒక రెండు పోస్టులు కలెక్టర్ గారు రెండు పోస్టులు ఏం చేసినారంటే అప్పుడు పెట్టండి. ఇది మన ఇద్దరు పోస్టులు పెట్టేస్తే వాళ్ళకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదంటే వాళ్ళు మాకు 15 నుంచి జీతాలు ఏం లేదో లేదు 15 ఫ్రీగా చేస్తారు. వాళ్ళు ఒకటే ఎత్తుడు ఎస్సీపీ లాడు ఒకరే ఎత్తుడు సార్ నేను 15 నుంచి నా జీతం ఉందా ఇబ్బంది జీతం లేదు మళ్ళీ తల్లి పోతుంది బాధపడే పరిస్థితులు. అంటే ఒకసారి మీరు దేవుడు గారు కొద్దిగా డేమేజ్ వరకు ప్రేమ నా దగ్గర తక్కువ సార్, నా హాస్పిటల్ మీద తక్కువ కొంచెం ఎందుకు కొట్లో పెట్టాలంటే బాగా స్పీడ్ ఉన్నామనే మేము రోజు ప్రత్యేకంగా రోజు చూస్తాం హాస్పిటల్ ఇంటి ముందు ఉండాలి కనుక హాస్పిటల్ ఏం జరుగుతున్నాయి కనుక గౌరవకు ఫోన్ చేస్తాం. నెలకు 10 రోజులకు మీటింగ్ పెడతాం. ఎందుకంటే హాస్పిటల్ బాగా కావాలి, మంచి డెలివరీ చేస్తారు, డాక్టర్స్ కూడా మంచి ఉన్నారు. వాళ్ళు అడగగానే కమిషనర్ గారి దగ్గర మీరు చెప్పగానే ఇమీడియట్ సిస్టమ్స్ కూడా ఇచ్చారు. 4 సిస్టమ్స్ దగ్గర నుంచి డిప్రెషన్ పంపించారు. అంటే ఈ సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులు మీ దగ్గర తీసుకున్నారంట, మా ఇస్తే కనీసం ఇంకా పోస్టులు పెట్టుకుంటే ఇంకా హాస్పిటల్ ఎక్కువ నడిపిస్తారు సార్. కంప్యూటర్ ఆపరేటర్ లేదా ఈ సెక్యూరిటీ గార్డ్లో మనం వాడుకోవచ్చు. పోస్ట్ కొత్త వస్తాయి కనుక ఉన్న పోస్టులు మనకి ఇస్తే ఆ పోస్టులు మనం పే చేసుకున్నాము. ఏదైతే సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడో ఆయన తీసుకుని అక్కడ దాంట్లో పోస్టులు పెట్టుకోవచ్చు. అర్థం ఉంటే కనుక కొంత మాయమాకు పోస్టులు వచ్చినాక వాపస్ వచ్చినట్టు ఎందులో సరే
ప్రాసెస్లో ఉన్నాయి సార్, మీకున్న సెక్యూరిటీ గార్డ్స్ మీకే ఇచ్చేస్తారు. ఎవరైతే నార్మల్ గా ఉన్నారో వాళ్ళనే ఈ ఎంసీఎస్ బిల్డింగ్ లో అడ్మిట్ చేస్తున్నాం. మీరు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఓల్డ్ బిల్డింగ్ అందరి ఆల్ బ్యాడ్ పేషెంట్స్ ఐసీయూ ఐసీసీయూ ఎంఐసీయూ ఆల్ డిపార్ట్మెంట్స్ అక్కడే పనిచేస్తున్నాం సార్. డ్యూటీ కూడా అక్కడే ఉన్నారు, డిఎంఓ గారు కూడా అక్కడే ఉన్నారు. ఓన్లీ స్టేబుల్ పేషెంట్స్ మాత్రమే ఇక్కడ ఉండరు. మీరు అన్నట్టు పోలీస్ ఆఫీసర్లు ఏమైనా నార్మల్ పేషెంట్ కూడా ఏమైనా ప్రాబ్లం అయితే ఏం చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ కూడా ఆల్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ పెట్టుకున్నాం, ఒక ఎమర్జెన్సీ వార్డు కూడా క్రియేట్ చేసుకున్నాం సార్ మేము మెటర్నిటీకి అండ్ పెట్టుకున్నాం. ఆధ్వర్యంలో దాదాపు 140 కోట్లతోటి ఆ యొక్క బిల్డింగ్ను పూర్తి నిర్మాణం చేసుకున్నాం. సభలో లేకపోయినా పనిచేసిన వాళ్ళను గుర్తుంచుకోవాలి కాబట్టి అందరూ కూడా చప్పట్లతోటి కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ అన్నట్టుగా ఎడ్యుకేషన్ మెడికల్ హబ్గా ఈరోజు డయాగ్నోస్టిక్ సెంటర్ను 2 కోట్లతోటి మనం ప్రారంభించుకున్నాం. 57 రకాల టెస్టులు ఉంటాయి అందులో, కాబట్టి దీన్ని పూర్తిగా పల్లె పల్లెకు అవేర్నెస్ కల్పించాలి. అదేవిధంగా రేడియాలజీ సెంటర్ కూడా 75 లక్షలతో ఏర్పాటు చేసుకున్నాం. ఎంసీహెచ్ను 17 కోట్లతో నిర్మించుకున్నాం, మాత పిల్లలకు సంరక్షణ కేంద్రంగా. అదేవిధంగా వైరాలజీ సెంటర్ ఉంది, ఈ విధంగా మెడికల్ కాలేజ్ కొన్ని కోట్ల వ్యయంతో వ్యయమని కాకుండా ఒక మంచి పేదవాళ్ళకి ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఈ విధంగా మన ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం పేదల ప్రభుత్వం కాబట్టి మనకు మెడికల్ కాలేజ్ కోసం కృషి చేసినటువంటి మన మంత్రివర్యులు ఈశ్వరన్న గారి యొక్క మెడికల్ కాలేజీపై వారి సందేశం ఇవ్వవలసిందిగా కోరుతున్నా. కొత్త జిల్లాగా ఏర్పడడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల యొక్క అనేక సంవత్సరాల కోరిక. జగిత్యాల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా మార్చాలనేటువంటి దాన్ని పూర్తి స్థాయిలో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో జగిత్యాల జిల్లాను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తద్వారా ఈ యొక్క ప్రాంతానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావడంతో పాటు జిల్లా కేంద్రంలో ఉండవలసినటువంటి అన్ని హంగులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా అన్ని మరి అవకాశాలు కూడా మనకు దక్కేటువంటి అవకాశం కలిగింది. అంతేకాకుండా జగిత్యాల జిల్లా ఒక వ్యవసాయ ప్రాంతానికి కేంద్రంగా ఉన్నటువంటి జిల్లా. ఇక్కడ నుంచి చాలా పెద్ద సంఖ్యలో మనం ప్యాడి కానీ ఇతర మరి పంటలను కూడా పండిస్తున్నటువంటి ప్రాంతం. దానికి అనుగుణంగానే ఈరోజు అభివృద్ధి క్రమంలో కూడా బ్రహ్మాండంగా ఇక్కడ కావలసినటువంటి హంగులను కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఉన్నటువంటి మరి నర్సింగ్ కాలేజీ కావచ్చు, వెటర్నరీ కాలేజీ కావచ్చు, మిత్రులు చెప్పినట్టుగా జేఎన్టీ కావచ్చు, మరి ఇవన్నీ ఉండడంతో పాటు మరి అనేక సంవత్సరాల నుంచి జిల్లా ఏర్పడిన నాటి నుంచి కూడా ఇక్కడ ప్రజల యొక్క కోరిక మాకు ఒక మెడికల్ కాలేజ్ అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అనౌన్స్ చేసిండ్రు, దాన్ని చేస్తే బాగుండు అనేటువంటి ఆ యొక్క కోరిక డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు మరి మన జిల్లా కేంద్రానికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వడం అనేటువంటిది మనందరికీ కూడా సంతోషకరమైనటువంటి విషయం, గర్వకారణం మన జిల్లాకు కూడా. అంతేకాకుండా మన ఒక్క జిల్లానే కాకుండా ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకోగలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది నాకు తెలిసినంత వరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద సంఖ్యలో మెడికల్ కాలేజెస్ లేవు. మనం మరి ఎంత గొప్పగా ముందంజలో ఉన్నామో ఒక్కసారి మనకు మనం ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక మెడికల్ కాలేజెస్
అలౌ చేసింది చాలా రాష్ట్రాలకు ఇవ్వడం కూడా జరిగింది. 150 మెడికల్ కాలేజీలు దేశం మొత్తం మీద ఏర్పాటు చేస్తే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వనటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ మరి మన రాష్ట్ర ప్రభుత్వమే మన ముఖ్యమంత్రి గారే చొరవ తీసుకొని మరి ఈరోజు 33 జిల్లాలకు 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకోవడం మన తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం. అదేవిధంగా ఈ అనౌన్స్ చేసినటువంటి మెడికల్ కాలేజీలలో ఫస్ట్ లిస్ట్లోనే ఫస్ట్ ఫేజ్లోనే జగిత్యాల జిల్లా ఏదైతే నేషనల్ మెడికల్ కమిషన్ మరి మనకు ఆర్డర్ ఇచ్చి 150 సీట్లకు అనుమతించి ఇప్పుడు ఈ సంవత్సరం నుంచే మనం ప్రారంభం చేసుకునేటువంటి అవకాశం జరగడం ఇది కూడా మనకు ఇక్కడ మరి అధికారులు కావచ్చు తర్వాత వెంట వెంటనే తీసుకున్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు మెడికల్ కాలేజ్ మరి ప్రిన్సిపల్ గారు కావచ్చు వీరందరూ కూడా చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే మనం ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోగలిగినాం. తర్వాత టెంపరీగా మనం మెడికల్ కాలేజ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ కాలేజీకి సంబంధించినటువంటి ఏర్పాటు కావచ్చు ఇవన్నీ కూడా చేసుకోవడం వల్లనే మనకు ఫస్ట్ ఫేజ్లో అనుమతి కూడా లభించడం జరిగింది. దీంతో మరి ఈ పట్టణం యొక్క ప్రాధాన్యత మారిపోనుంది. రేపు మెడికల్ కాలేజ్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త విద్యార్థులు వచ్చి మరి ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఎంతోమంది ప్రొఫెసర్స్ రావడం తర్వాత దానికి అనుబంధంగా ఉండేటువంటి అవన్నీ హామీలు కూడా రావడం ఏంటంటే మెడికల్ కాలేజ్ రావడం వల్ల 3000 పడకల ఆసుపత్రి ఇక్కడికి రాబోతాం. మరి దీంతో ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మొత్తం జిల్లాలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద ప్రజలకు చాలా చక్కటి వైద్యాలు అందించేటువంటి ఒక గొప్ప అవకాశం కూడా మనం పొందబోతా ఉన్నాం. ఇది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి యొక్క గ్రేట్నెస్. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వైద్య రంగం పైన ఒక ప్రత్యేక దృష్టి సాధించినటువంటి విషయం కూడా మనకు తెలుసు. ఇప్పుడే గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు అన్నారు మా డయాలసిస్ సెంటర్ అనౌన్స్ చేసినట్టు ఎప్పుడు ప్రారంభం చేస్తారని. డయాలసిస్ సెంటర్ అంటే ఒక్క హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి పరిస్థితి విన్నాం ఉన్నటి వరకు కిడ్నీ పేషెంట్స్ పొద్దున్నేస్తే 3 రోజులకు ఒకసారి డయాలసిస్ చేసుకునేటువంటి వాళ్ళు కూడా హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈరోజు కొరుట్లలో ఒక డయాలసిస్ సెంటర్, ధర్మపురి లాంటి ఒక చిన్న పట్టణంలో డయాలసిస్ సెంటర్, ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి డివిజన్ కేంద్రంలో కూడా డయాలసిస్ సెంటర్స్ పెట్టుకునే పరిస్థితి వచ్చిన మనం. అదేవిధంగా ఎంసీఎస్ హాస్పిటల్స్ అసలు అవి ఎట్లా ఉంటాయో కూడా తెలియదు మనం. నీలోఫర్ హాస్పిటల్ హైదరాబాద్లో తప్ప, ప్రైవేట్ దవాఖానలో పిల్లల దవాఖాన తప్ప, అసలు ప్రభుత్వ రంగంలో ఒక పిల్లల దవాఖాన అనేటువంటిది మనం చూడలేదు. ఈరోజు ప్రతి జిల్లాకు 100 పడకల ఆసుపత్రి వచ్చేసింది, తర్వాత ప్రతి డివిజన్ కేంద్రంలో కూడా ఒక 50 పడకల ఆసుపత్రి వచ్చింది. మరి మాకు ధర్మపురి లాంటి చిన్న పట్టణంలో కూడా 50 పడకల ఎంసీఎస్ ఆసుపత్రి రావడం అంటే వైద్య రంగంలో మనం ఎంత దూరం అంటే పోగలిగినాం అనేటువంటి విషయాన్ని కూడా మరి సందర్భంగా నేను గుర్తు చేస్తాం. అత్యున్నతమైనటువంటి మరి పెద్ద ఆసుపత్రుల నిర్మాణానికి ఈరోజు పూనుకోవడం జరిగింది, వాటికి సంబంధించిన ఏర్పాటు జరుగుతున్నాయి. అదేవిధంగా వరంగల్ పట్టణంలో ఆ జైల్ ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా షిఫ్ట్ చేసి అక్కడ కూడా చాలా పెద్ద హాస్పిటల్ కూడా కట్టడానికి ప్రభుత్వం ముందు అంటే వైద్య రంగంలో మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో చాలా గొప్ప ప్రయత్నం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే హైదరాబాద్ నగరంలో కట్టడానికి తలపెట్టినటువంటి 4 ఆసుపత్రులు ఉన్నాయో ఆ 4 వచ్చిన తర్వాత వరంగల్ లాంటి ప్రాంతంలో పెద్ద ఆసుపత్రి వచ్చిన తర్వాత పేద ప్రజలకు వైద్యం ఎంత అందుబాటులోకి వస్తుంది అనేటువంటిది ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వైద్య రంగంలో కూడా దేశంలో మనం మించినటువంటి రాష్ట్రం లేదని మనం ఘంటాపరంగా చెప్పవచ్చు. ఈరోజు హరీష్ రావు గారు మరి ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు సలహాల మేరకు వైద్య శాఖకు మంత్రిగా వచ్చిన తర్వాత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ప్రైవేట్ హాస్పిటల్లో జరుగుతున్నటువంటి ఈ మరి ఏమైతే సి సెక్షన్స్ విషయంలో ప్రతి జిల్లాలో ఒక రివ్యూ నిర్వహించి అసలు ఎందుకు జరుగుతున్నాయి, జరగడానికి కారణం ఏంటి, వాటిని అరికట్టేటువంటి
ప్రయత్నం అనేటువంటిది చాలా పెద్ద మొత్తంలో జరిగింది. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ కావచ్చు, అటెండర్ కావచ్చు, వార్డ్ బాయ్ కావచ్చు, నర్సు కావచ్చు, అసలు మీరు ఏం చేస్తున్నారు, రోజులో ఏం పని చేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఏం బాధ్యతలు ఉన్నాయనేటువంటి విషయాలను కూడా అంత డీప్గా రివ్యూ చేసేటువంటి ప్రయత్నం ఈరోజు వైద్య రంగంలో జరుగుతుంది. ఒక కొంత ఒకంత అధికారులకు డాక్టర్ల గదిలో పనిచేసేటువంటి ఆ వ్యవస్థ కొంత ఇబ్బంది అనిపిస్తుంది కావచ్చు, కానీ పేద ప్రజలకు మాత్రం చాలా గొప్పగా మేలు జరిగేటువంటి ప్రయత్నం జరుగుతుంది. పంపింగ్ పెట్టినంటే మా కత్నాపూర్ మండలం అప్పటి వరకు ఎలాంటి నీటి సౌకర్యం లేకుండా ఇది వచ్చినాక చాలా సంతోషపడ్డాం మేము. కొంతమందికి కింది భాగం వల్ల తుమ్ములు పెట్టి కొన్ని చెట్లు రిప్పడం జరుగుతుంది. అదేవిధంగా పై భాగాలు ఉన్న వారికి ఒక్కొక్క రైతు తక్కువ 3-8 లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళు పైప్ లైన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు 2 సంవత్సరాల కింది వరకు కూడా వారందరికీ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఈ 2 సంవత్సరం నుంచి అక్కడ కనెక్షన్లు ఎప్పుడైతే ఎస్సీ గారు మన జిల్లాకు వచ్చారో అప్పటి నుంచి కనెక్షన్లు బంద్ చేసారు. ఆ రైతులు కొంతమంది డీడీలు కట్టి కూడా 2 సంవత్సరం అవుతుంది, వారికి కూడా ఇవ్వలేదు, కొత్త డీడీలు తీసుకుంటలేరు. నిన్న సాయంత్రం కూడా కుట్లెడ్డలు గౌరవ పెద్దలు ఎస్సీ గారిని పిలిచి మాట్లాడిస్తా అన్నారు. మళ్ళీ వాళ్ళ పుట్టాల 8:30కే ఏ గారు మాకు టైం ఇచ్చారు, వస్తానన్నారు. మళ్ళీ ఏ గారు పొద్దున్న నేను ఫోన్ చేస్తే లేదు మాకు అట్లా ఇవ్వడం కుదరదని అనుకుంటున్నాము, ఎస్సీ గారు ఏదైనా లెటర్ ప్రకారం ఇస్తేనే ఇస్తాము, మాకు ఇంతకుముందు ఇవ్వద్దని లెటర్ పెట్టాడు కాబట్టి మేము ఇక ఇవ్వలేమంటే మళ్ళీ ఇవ్వాలి మాట్లాడారు. ఎస్సీ గారి ఆఫీస్కి నేను దాదాపు 10 సార్లు అయినా 10 సార్లు సారి చెప్తా ఇస్తారు పోని, మేము డీకి చెప్పినా ఏకి చెప్పినా మేము వాళ్ళ దగ్గరికి పోతే మేము ఇయ్యలేము, మళ్ళీ మీరు ఎస్సీ గారి దగ్గరికి పోవాలి. చాలా సందర్భాల్లో ఎందుకంటే దాదాపుగా 7-8 లక్షల రైతులు అప్పులు చేసి పైప్ లైన్ వేసుకున్నారు. దయచేసి మళ్ళీ ఒక మన జిల్లాలో ఉంది, పక్కన ఉన్న గంగాధర గారి పక్కనే ఉన్న నిజామాబాద్ డిస్ట్రిక్ట్ గారి నేతలు కంటిన్యూ ఇస్తున్నారు. మన దగ్గర కూడా సారి ఏం చేస్తారు, ఒకసారి కలెక్టర్ గారికి లెటర్ పెట్టినా కలెక్టర్ ఇవ్వండి ఇస్తాను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి లెటర్ పెట్టినా ఇరిగేషన్ వాళ్ళతో పర్మిషన్ ఎప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు ఉన్న కనెక్షన్లు తీసుకోలేదు, వాళ్ళు అర్థంటు ఇరిగేషన్ వాళ్ళు వాళ్ళు అర్థంట్లేదు. కేసీఆర్ గారే ఈ ఇష్యూలో నేను మాట్లాడితే స్వయాన ఫోన్ చేసి నన్ను ప్రగతి భవన్ పిలుచుకోవడం జరిగింది. ఆ రోజు కూడా సార్ ఏ సమస్య ఏంటంటే ఇట్లా కరెంట్ ఇస్తలేరంటే ఎవరైనా కరెంట్ ఇవ్వండి, కరెంట్ ఖచ్చితంగా అక్కడ పిలిపియాలని కూడా సార్ చెప్పడం జరిగింది. దయచేసి మా మండలాలు కాక మిగతా మండలాల్లో ఈ సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా మంత్రి గారికి విజ్ఞప్తి. ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు సార్ 2018లోనే కెనాల్ ఇవ్వబడి కనెక్షన్లు ఉన్నాయి రెండు ఏమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, అదేవిధంగా కొత్త కనెక్షన్లు ఇవ్వద్దని చెప్పి ఉన్నారు సార్. అది బేసిక్ ఇంకొకటి సార్, సార్ నా రిక్వెస్ట్ సార్ గౌరవ తమలు దృష్టి కూడా సార్, మాకు హెడ్ ఆఫీస్కి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వస్తే అవుట్ రెడీ చేస్తాం సార్. మేము మాకు అక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ లేక ఇప్పుడు నేను చెప్పినా కూడా ఎందుకు భయపడుతున్నారు, మీటింగ్ లో నేనున్నా,
కాబట్టి ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశం. మీరు ఎఫ్టీ బస్ ఎన్గా ఉంది అనుకుంటే అందరూ కూడా కనెక్షన్ ఇచ్చేయండి. చొప్పదాన్ని కావచ్చు, వేములవాడ కావచ్చు, ఇంకా మీ ప్రాంతంలో ఉన్న కోరుట్ల ప్రాంతం కావచ్చు, రైతులకు సంబంధించిన సమస్య నీళ్లు ఎన్నడూ మీకు 2018లో ఆర్డర్ ఇచ్చింది దేనికోసం అంటే నీళ్ళ షార్టేజ్ ఉన్నప్పుడు వచ్చే కాలంలో నీళ్లు మధ్య మధ్యలో గుంజినట్టయితే చివరి ఆయకట్టుకు నీళ్లు చేరాయనే ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ఈ కనెక్షన్లు ఇవ్వద్దని ఆర్డర్ ఉన్నది. పుష్కలంగా నీళ్లు వచ్చి భద్రా నీళ్ళు అనేటువంటి పరిస్థితి వచ్చినాక మీరు కనెక్షన్ ఇచ్చడానికి వెనక ముందు చేయడంలో అర్థం లేనేలేదు. 100% మీరు కనెక్షన్స్ ఇవ్వండి. మీకు పైన వరకు ఎవరు మీ సీఎండబ్ల్యూ పోవాలని చెప్పుకోవాలంటే ఇమీడియట్ గా చెప్తాం, కానీ ఓరు ఇస్తామని మళ్ళీ మామూలు భయపడ దేనికి భయపడుతున్నాం, మన కరెంట్ అమ్ముకుంటున్నావా, రైతులకు ఇచ్చేదానికోసం గవర్నమెంట్ మీద ఫ్రీ పవర్ మొత్తం మంది లక్షలాది మంది అవుతుంది రైతులకు ఇచ్చినందుకే పెట్టింది. కాబట్టి మీరు ఎస్సీ గారు ఈరోజు ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు కనెక్షన్స్ ఇవ్వండి 100%. ఎక్కడ ఎడ్యుకేట్ చేయకుండా కంప్లైంట్ వద్దు, కంప్లైంట్ వద్దు వాళ్ళకి ఎప్పుడు వస్తుంది ఇచ్చేసేయండి అంతే. నిజామాబాద్ ఇస్తున్నప్పుడు ఇంకో జిల్లా ఇస్తున్నప్పుడు మనకేం ఉంటుందని వాళ్ళు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, మా చెప్పుకున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పింది, మీటింగ్లలో మాట్లాడారు. ఏమైందంటే మధ్యలో ఈ విజిలెన్స్ వాళ్ళని పంపించి ఆ వెరిఫై చేసిన కంటే మనం చెప్పినా కూడా ఏసి భయపడుతున్నారు సార్ వాస్తవంగా, ఎందుకంటే ఇన్సెషన్స్ లేవు కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని చెప్తున్నారు సార్. రైతులకు ఇచ్చే విధానే గవర్నమెంట్ ఉంటుంది, రైతులకు ఇస్తాను. నేనే స్వయంగా చెప్తున్నా, ఇది నా మాట కాదు, నేను స్వయంగా ముఖ్యమంత్రి గారి నోట్లో నుంచి విన్నటువంటి మాట మీకు చెప్తున్నా. ఇక మీరు మళ్ళీ ఈ ఇష్యూ మన ముందరకు కావాలి, ఇచ్చేసాను కనెక్షన్. ఒకవేళ ఎస్సీ వాళ్ళు ఏమి భయపడితే ఒక పూట మీరే విజిట్ చేసి పోయి ఇప్పించడానికి సార్ మొత్తం బాధ్యత నా మీద పెట్టేవారు. ఒక మాట సేఫ్టీ గారి చూసుకుంటే చెప్తాము అది బాగుంటుంది సార్ మాకు. ఇప్పుడు ఇన్ని పనులు చేస్తున్నాం సార్, రౌండ్ అక్కడ ఒక 5 లక్షల మంది వినియోగదారులకు డిఎస్ఐ పాస్ మీ సేవ అందరికీ ఇస్తున్నాం. ఇది ఒక్కటి ఆడికి ఇన్స్ట్రక్షన్ చూస్తే వీల్ డూ సార్, రెడీ టు డూ సార్. మీకు రిపోర్ట్ల మినిస్టర్ గారు ఫైనల్ చేసేటానికి ఇక రైతాంగం చూసుకుంటాం మేము. మీకు చెప్పినా కూడా మీకు ఎవరైతే మేము కొట్టాడుతామని ముఖ్యమంత్రి దగ్గర కూర్చుని ఉద్యోగం అయినా కాపాడే బాధ్యత బాగా చెప్పి ఇంకే కావాలంటే కనుక చెప్పండి. నువ్వు నాటం బాగున్నా ఎస్సీ గారు బాగా నడుస్తూ నాటుతో ఏదో ఆలోచిస్తూ భారతదేశం కావాలి పాకిస్తాన్ మన రైతులు చెయ్యని పనులు సార్ ఫోన్ తీసింది నీకే సార్, మాకు జిల్లా కొట్టుకోవడానికి ఫోన్ మీకేదని రామచంద్ర మీకేనా చెప్తున్నాం. మీకట మీ పని మీకు చెప్తున్నాం, ఎక్కడ అవసరం ఉంటే అది పని చెప్తున్నాం మీకు అంతే. దాని మీద ఎన్ఓసీకి రాశాం సార్, సేఫ్టీ గారు కూడా చెప్పినాం సార్, వాళ్ళ దగ్గర నుంచి ఎన్ఓసీ వస్తే చూద్దాం అన్నారు సార్ సార్ కూడా. తర్వాత ఇవన్నీ రాశాం సార్, జడ్పీ ఆయన గౌరవ మంత్రి వారి చెప్పినా కూడా రాశాం. వీళ్ళు ఏంటంటే సార్ ఓనర్షిప్ మీ దగ్గర మీకు అందరు పొలాలు ఉన్న వాళ్ళ కదా, మీరు అంతా పొలాలు సార్ వాళ్ళ ల్యాండ్స్ తోటి బేస్ చేసుకుని పాస్బుక్ ఇచ్చినాము నేను. ఇంకా వాళ్ళ బంగారం కాకుండా మంచి బంగారం రైతులందరినీ కూడా ఉండాలి. బంగారం కావాలని నచ్చారు ఫోన్ చూసి ఇస్తున్నాం మీరు కూడా తప్పించుకోవచ్చు అని కూడా చెప్పాను. మంచిదే కదా సార్, చాలా మంది ఇప్పుడు మెట్ పిల్లలు కొంతమందికి ఇప్పించినట్టు వేయించి కాల్ చేసి అయితే 10 ఫీట్లు ఏమన్నా సార్, 1 కేజీ పెట్టుకున్నాను సరిపోతుంది దాన్ని మనం కూడా చెప్పాను. మా దృష్టికి రాలేదు, మేము మీటింగ్కి వచ్చాము నిన్న సారు ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు కూడా డిస్కషన్ అయింది సార్, ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేశాను సార్. ఎవరైతే వాళ్ళ సర్వే నెంబర్లో పట్టా పాస్ పుస్తకం ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ ఎస్పీఐపి స్కీమ్ కింద అగ్రికల్చర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత నంబరు రిలీజ్ చేశాం సార్. దాని తర్వాత వీళ్ళు వర్ధకాలం వాడకుంటే అక్కడ ఓవర్ రోడ్ అయితే టీఎండీ కింద ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఇవ్వాలని గౌరవ ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సార్. దాని ప్రకారం చేద్దామని డిసైడ్ అయ్యాను సార్. మరి ఏ గారిని కన్సల్ట్ చేస్తే పొద్దున రిజెక్ట్ చేస్తే ఆలోచించండి మీ సమస్య భోజనం
జెడ్పీటీసీ గారి సమస్య కాదు, రైతుల సమస్య. రైతులు బాగుపడాలని పని చేస్తున్నారు. రైతులకు తోడ్పాటించడానికి మీరు ఒక అడుగు ముందుకేసి ఒక సహకారం అందిస్తే ఎంతో మంది రైతులు బాగుపడతారు. దాన్ని ఎప్పుడు కూడా మీరు 3 మీటింగ్లలో సాగతీస్తున్నారు, పరిష్కరించడం కాదు, దాన్ని ప్రొలాంగ్ చేస్తున్నారు తప్ప. మంత్రి గారు చెప్పినా, మన గౌరవ శాసనసభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. మీరు పని చేయాలన్నా దాన్ని ఆర్గ్యూ పోతున్నారు, దీన్ని చేయరాదు అంటున్నారు. శాసనం చేసే శాసనసభ్యులే ఇక్కడ ఉన్నారు. మీరు అధికారం నుండి పని చేసిన వాళ్ళు మీరు దాన్ని తిరస్కరించే ప్రయత్నం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు అని మీకు హెచ్చరించే ఉండటాల్సిన ఓవర్ రోడ్ అయితే పెట్టమన్నారు సార్. అయినా కూడా ఏఈసీ భయపడుతున్నారు సార్. వాస్తవంగా ఈ మార్నింగ్ అనే విషయం నాకు తెలియదు సార్. వాళ్ళకి ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఉంది, దానికి సొల్యూషన్ ఏదో ట్రై చేస్తామంటే మళ్ళీ మీరు కావాలని మీరు అడ్డుకులు వేస్తున్నారు అన్నట్టు మాట్లాడటం కూడా కరెక్ట్ కాదు కదా. దానికి సొల్యూషన్ వెతుకుతున్నాం కదా. నోట్ చేసుకున్నాం, నోట్ ఫైల్ రాసుకుంటే ఇన్స్ట్రక్షన్స్ మినిస్ట్రేటివ్లీ జరిపే మీటింగ్ అని చెప్పి నోట్ ఫైల్ లో రాసుకోండి. మీ అందరి సహకారంతో జిల్లా ప్రజాపరిషత్ ఏర్పడి ఇప్పటికీ మేము ఎలక్ట్ అయినా కానీ జూలై 5కు ప్రమాణ స్వీకారం చేసినాం. మా జిల్లా పరిషత్ సభ్యుల సహకారం, జిల్లా మంత్రివర్యులు, శాసనసభ్యులు అందరి సమిష్టి సహకారంతో ఈరోజు జిల్లా యంత్రాంగం కూడా మాకు తోడ్పాటు అందించింది. అందరి సహకారంతో 33 జిల్లా పరిషత్లోనే ముందుకట్టుగా నేను భావిస్తున్నా. మీరందరి సహకారంతో దేవుడిచ్చిన శక్తి జిల్లా పరిషత్ సభ్యులు అందరం కూడా శక్తి ఉన్నంత మేరకు గుళ్ళలో విజిట్ చేస్తా ఉన్నాం. ఈరోజు పల్లె ప్రగతి కావచ్చు అన్ని అనేక అంశాలు. ఈరోజు పాత్రికేయ మిత్రులు కూడా మా యొక్క విజయాన్ని గావచ్చు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభుత్వ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో వారే కూడా నిరంతరం కృషి చేస్తారు. జిల్లా పరిషత్ పక్షాన పాత్రికేయ రంగానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనాడు సర్వసభ్య సమావేశం సమస్యలకు పరిష్కారానికి వేదిక కాబట్టి ఈరోజు జరిగిన ప్రజాప్రతినిధులు లేవనెత్తిన సమస్యలన్నీ కూడా అధికారులు నోట్ చేసుకొని సమస్యల పరిష్కారం దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి అధికారులను కలెక్టర్ గారి ద్వారా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారు ఏ దళాల వ్యవస్థ లేకుండా జిల్లాను అభివృద్ధి పథంలో అధికారులందరినీ కూడా ఒకటే వేళ నడిపించడంలో వారి కృషి కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా బాగా వర్క్ చేస్తున్నారు. వారికి కూడా ధన్యవాదాలు, అందరికి అభినందనలు తెలియజేస్తున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి గారి ఆధ్వర్యంలో అందరం కూడా ఒకే గ్రూప్లో వెళ్తే యూనిఫామ్లో ఉంటేనే జిల్లా అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. మనం అందరం కూడా ప్రభుత్వానికి ప్రతినిధులు, ప్రజలకు సేవకులుగా పనిచేస్తున్నాం కాబట్టి అదే ఒకటి మనము కొనసాగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈనాడు ఈ యొక్క సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా మెడికల్ కాలేజ్ తీర్మానం ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞత తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కృతజ్ఞతలు ఎన్ని చెప్పినా కూడా సరిపోదు మెడికల్ కాలేజీకి హాస్పిటల్ ఇచ్చినందుకు. అదేవిధంగా ఈరోజు మెడికల్ కాలేజీ రావడంలో మంత్రి గారు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల కృషితో పాటు మరొకసారి వీరందరికీ కృతజ్ఞతలు తెలియజేయాలి. అప్పుడు ఎలక్షన్లలో అప్పుడు ఎంపీ గారు కల్వకుంట్ల కవితక్క గారి ఒక కృషి కూడా మెడికల్ కాలేజీలో ఉందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఈ యొక్క జిల్లాలో ఇదే విధంగా మంత్రి గారి ఆధ్వర్యంలో వారి అడుగుజాడల్లో మేము నిరంతరం కూడా
పనిచేసి జిల్లాను అభివృద్ధి పథంలో ఉంచడానికి ప్రజా ప్రతినిధులు అధికారులందరం కూడా కృషి చేయాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఇక్కడికి వచ్చేసినందుకు ఈ యొక్క సభను విజయవంతం చేసినందుకు అధికారులకు ప్రజాప్రతినిధులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరం కూడా